హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరే మీడియా నేను మీ కేవియర్ ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు ప్రమాణ స్వీకారం పూర్తయింది కొత్త గవర్నమెంట్ కొలువైంది అమరావతి దగ్గర కేసరపల్లి దగ్గర పెద్ద ఎత్తున అంటే అతిరథ మహారథులు పెద్ద ఎత్తున హాజరైన ఆ సభలో కొన్ని కీలకమైన సన్నివేశాలు కూడా చోటు చేసుకున్నాయి మెగాస్టార్ చిరంజీవిని తర్వాత పవన్ కళ్యాణ్ను ఇద్దరిని నరేంద్ర మోడీ చేతులు పైకెత్తించి సభికులను ఆకర్షించడం ఒక పెద్ద తీవ్ర దుమారానికి కూడా తెరలేపింది కాపులను ముందుబెట్టి వచ్చే ఎన్నికలకు బీజేపీ సిద్ధమయ్యేలాగా సంకేతాలు ఇచ్చినట్టయింది అయింది ఇప్పటికే పద్మవిభూషణ్ అవార్డుతో మెగాస్టార్ చిరంజీవిని సత్కరించింది కేంద్ర ప్రభుత్వం ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ని అలాగే మెగాస్టార్ చిరంజీవిని ముందుబెట్టి వచ్చే ఎన్నికల్లో రాజకీయం చేయాలన్నది ఆ పార్టీ ఎజెండాగా తెలుస్తుంది అయితే ఇప్పటిదాకా అంటే ఇరవై మందికి పైగా చంద్రబాబు క్యాబినెట్లో ప్రమాణ స్వీకారం చేశారు అయితే పోర్ట్ఫోలియోలు మాత్రం అంటే ఏ మంత్రికి ఏ శాఖ కేటాయింపు అన్నది ఇప్పటిదాకా ఇంకా తేలలేదు కానీ ఒక విషయం మాత్రం ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చింది అదేంటంటే ఏకంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షానే లీకులు ఇవ్వడం ఇప్పుడు రాజకీయాల్లో సంచలనంగా మారింది వాస్తవానికి పవన్ కళ్యాణ్ తనకు ఏవి వద్దు కేవలం పార్టీని రూల్ చేస్తాను అలాగే గవర్నమెంట్ను సెటరైట్ చేస్తానన్న కోణంలో గతంలో చర్చించినట్టు కొన్ని కథనాలు వినిపించిన నేపథ్యంలో ఆయన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టబోతున్నాడు అన్నది ఇప్పుడు తాజా విశ్లేషణ ఒకసారి అమిత్ షా ఏం ట్వీట్ చేసినది ఒకసారి చూద్దాం ఇది కంగ్రాచులేషన్స్ టు ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడుజీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ జీ అండ్ ఆల్ అదర్స్ హూ టు దోత్ ఆఫ్ ఆఫీస్ టుడే ఇట్స్ మై ఫిమ్ బిలీఫ్ దట్ ది ఎన్ డిఏ గవర్నమెంట్ విల్ పివోట్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టు న్యూ హైట్స్ ఆఫ్ ప్రాస్పారిటీ ఫుల్ఫిలింగ్ ద ఆస్పిరేషన్స్ అండ్ హోప్స్ ఆఫ్ ది పీపుల్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మరియు నేడు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారందరికీ నా అభినందనలు ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేరుస్తూ ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుందని ఆశిస్తున్నానంటూ ఇట్లా ట్వీట్ చేశాడనమాట ఫోటోలు కూడా పెట్టాడు వాస్తవానికి అంటే పవన్ కళ్యాణ్కి ఏ పదవి దక్కుతుందన్నది ముందు నుంచి అటు జన సైనికులతో పాటు ఇటు టీడీపీ కార్యకర్తల్లోనూ ఒక ఆసక్తి రేగింది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అంటే కేంద్ర రాజకీయాల్లో కీలకమవుతారని భావిస్తున్న తరుణంలో ఆయనను ఆంధ్రప్రదేశ్కి పరిమితం చేయడం ఒక కీలకమైన సన్నివేశంగా రాజకీయ విశ్లేషకులు చెప్తా వస్తున్నారు వాస్తవానికి అంటే ఆయనకు డిప్యూటీ సీఎం పదవి కీలకమే అయినా కూడా ఆయనకు ఇంట్రెస్ట్ లేదని ముందు నుంచి వినిపించిన మాట కానీ మొన్న చంద్రబాబును కూటమి పక్ష నేతగా ఎన్నుకునే కార్యక్రమంలో కూడా పవన్ కళ్యాణ్కి ఏ పదవి ఇవ్వాలో త్వరలో డిసైడ్ చేస్తామని చెప్పి చంద్రబాబు ప్రకటన చేసిన తరుణంలో అమిత్ షా అంటే కేంద్ర హోంమంత్రి బీజేపీ నంబర్ టూ లాంటి వ్యక్తే డిప్యూటీ సీఎం అని చెప్పి ట్వీట్ చేయడంతో ఆయన పదవేదో అనమాట సో ఇక శాఖలు ఏమిస్తారు హోంశాఖ లేదంటే ఇంకా ఇతర శాఖ కీలకమైన శాఖలు ఏమైనా ఆయనకి ఇస్తారా ఒకవేళ ఇస్తే కనుక మూడు పవర్ సెంటర్లు తయారయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పటికే చంద్రబాబు నాయుడు అనుభవం అవసరం అని చెప్పి అందరూ భావిస్తున్నారు మరోవైపు ఆయన వారసుడిగా నారా లోకేష్ను తెర మీదకి తీసుకొచ్చి ఈ ఐదేళ్ళు సస్టైన్ చేయించేలాగా అంటే ప్రభుత్వం సంగతి పక్కన పెడితే పార్టీని రాబోయే ముప్పై నలభై ఏళ్లకు సుస్థిరంగా తయారు చేసే విధంగా నారా లోకేష్ను సెట్ చేస్తారన్న విశ్లేషణల నడుమా పవన్ నారా లోకేష్ కూడా కీలకమైన పదవులు అప్పగించే అవకాశం ఉంది మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా హోంశాఖతో పాటు మరికొన్ని కీలక శాఖలు కూడా అప్పగించే అవకాశం ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి సో ఈ ఎన్డీఏ గవర్నమెంట్లో మూడు పవర్ సెంటర్లు తయారయ్యే క్రమంలో మరి పాలన ఏ వైపు దారితీస్తుంది ఎట్లా డీల్ చేస్తారు ఎట్లా హ్యాండిల్ చేస్తారు ముఖ్యంగా అంటే జనసేన అధినేతగా పవన్ కళ్యాణ్ టీడీపీ తరం నేతగా నారా లోకేష్ ఇద్దరి మధ్య వైరుధ్యాలు తర్వాత ఆధిపత్య పోరు ఎట్లా సాగుతుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఏదైతేనే కంగ్రాచులేషన్స్ టు పవన్ కళ్యాణ్ అంటే ఆయన జీవితకాల అంటే గత పదేళ్ల రాజకీయ పోరాటం ఏదైతే ఉందో మొండి పట్టుదల అలుపెరగని పోరాటం వెన్నుచూపు అని వైనం ఇవన్నీ కలిపి అంటే ప్రతిపక్షాలు ఆయన్ని అసెంబ్లీ గేటు సీటు కాదు కదా గేటు కూడా తాకనివ్వమంటున్న తరుణంలో ఆయన అసెంబ్లీకి ఎన్నికవడం ఏకంగా డిప్యూటీ సీఎం పదవిని దక్కించుకోవడం నిజంగా గ్రేట్ అచీవ్మెంట్ కానీ చెప్పాలి ఇక దీన్ని బేస్ చేసుకొని వచ్చే ఎన్నికల నాటికి ఆయన మరో ప్రత్యామ్నాయంగా ఎదుగుతారా లేదంటే ఇదే టీడీపీతో కలిసి సాగుతారా అన్నది కాలమే నిర్ణయించాలి చూద్దాం ఏం జరుగుతున్నది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై మీడియా నేను మీ కేవీఆర్ థ్యాంక్ యూ